చైనాతో స్నేహంతో అన్నీ కలిసి వస్తాయి అనుకుంటున్నటువంటి పాకిస్తాను ఓ పక్కన అప్పులు ఊబిలో చిక్కుకుంది తమ దేశంలో ఉన్నటువంటి గాద్వార్ పోర్టు కోసం అని చెప్పేసి అక్కడ దాకా రోడ్డు రైలు ఇతర మార్గాలు వేస్తే తము అనుకుంది కానీ అవన్నీ అప్పుగా ఇచ్చి ఆ రోడ్లు ఆ రైలు మార్గాల ద్వారా లబ్ధి పొందాలనుకుంటోంది ఒకప్పుడు ఈస్ట్ ఇండియా కంపెనీ లాగానే ఇప్పుడు చైనా వాళ్ళు పాకిస్తాన్ అడ్డం పెట్టుకుని సంపాదించుకోవాలని చైనా అనుకుంటుంది అదే సందర్భంలో మరికొన్ని కీలకమైనటువంటి పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి అక్కడ పాకిస్తాన్లో వచ్చేటప్పటికి దానికి ప్రపంచ దేశాలు అప్పులు ఇవ్వడం మానేసినాయి సహాయాలు చేయడం మానేసినాయి గ్రాంట్లు ఇవ్వడం మానేసినాయి అన్ని దేశాలకు దూరమైంది బికాజ్ ఆఫ్ చైనా ఇప్పుడు మరొక కీలకమైనటువంటిది ఫిలిప్పైన్స్ సౌదీ అరేబియా ఇంతకు ముందు ఇస్తానన్న దాంట్లో పావు వంతు దగ్గర ఆగిపోయింది ఇప్పుడు ఫిలిప్పైన్స్ డబ్బులు ఫిలిప్పైన్స్ వాళ్ళని ఐదు వందల బిలియన్ డాలర్ల లోన్ అడిగింది అది ఇస్తానన్నటువంటి ఫిలిప్పైన్స్ ఇప్పుడు ఆగిపోయింది ఎందుకు ఫిలిప్పైన్స్కి చైనాకి పడదు పాకిస్తాన్ చైనా జట్టులో ఉంది కాబట్టి ఫిలిప్పైన్స్కి సంబంధించినటువంటి ప్రభుత్వం పాకిస్తాన్కి లోన్ ఇవ్వలేమని తేల్చి చెప్తోంది ఇది పుండు మీద పుట్టలాగా తయారైంది పాకిస్తాన్ పరిస్థితి ఇంకా ఎలాంటి పరిణామాలు ఉంటాయో చూడాల్సి ఉంది